ఉండాల్సిన అండి ప్రీవియస్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం యూనిట్ వన్ లో ఈ టాపిక్ అనేది ఉంటుంది సెకండ్ బీబీఏ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటండి మనకి ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని కనుక బెటర్ గా యూజ్ చేయడం వస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది వస్తాయని మనం తెలుసుకున్నాం కదండి దాంతోపాటు ఇంకేం తెలుసుకున్నావు దాని యొక్క ఉద్దేశం యాక్టివిటీస్ ని కనుక అంటే మెథడ్స్ ని కానీ మెటీరియల్ కానీ మ్యాన్ పవర్ ని కానీ లేకపోతే ఒక ఈ యొక్క థింగ్స్ ని యాక్టివిటీస్ ని కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందని చెప్పుకున్నాం స్కోప్ చెప్పుకున్నాం మళ్ళీ డిజైనింగ్ అంటే ఎలా డిజైన్ చేసుకోవాలి దాన్ని ఎలా ఫార్మేట్ చేయాలి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అసలు ప్రొడక్షన్ మేనేజర్ ఒక ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు ఎలా ఫోకస్ చేస్తాడు ఏ విషయాల మీద ఏ ఏరియాస్ లో ఫోకస్ చేస్తాడన్న విషయం కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కాన్సన్ట్రేట్ చేస్తాడని చెప్పుకున్నాం మనం ఏంటి ఫస్ట్ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి దాన్ని డిజైన్ చేసుకుని ఫార్ములేట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేయగలిగితే ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది మెయిన్ ఏంటంటే మెథడ్స్ పర్ఫెక్ట్ గా కనుక ఫాలో అవ్వగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఫ్రూటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి మంచి మిషన్స్ ని యూజ్ చేయాలి మ్యాన్ పవర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం రావాలి ఓకే ఇవన్నీ ఇన్పుట్స్ లోకి వస్తే రైట్ టైం కి రైట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని రైట్ క్వాంటిటీలో కన్సూమర్ కి టైం కి ఇవ్వగలిగితే ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందని కూడా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారండి ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు తీసుకుని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి వీటిని ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఉంటాయండి డిఫరెన్సెస్ అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లో కూడా డిఫరెంట్ సిస్టమ్ డిఫరెన్సెస్ ఉంటాయి ఏంటంటే కొన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంటే కొన్ని ఫిజికల్ గా ఫీల్ అవ్వగలం కొన్ని ఫిజికల్ గా మనం ముట్టుకోగలం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ తయారైన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిందండి ఇది వీ కెన్ ఫీల్ దిస్ ఇస్ ఎ టాంజిబుల్ ప్రొడక్ట్ అనమాట అలాగే నాన్ టాంజిబుల్ కూడా ఉంటుంది అదేంటంటే సర్వీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తారు మీరు ఒక బెనిఫిట్ అనేది పొందుతారు అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అనమాట అది మీరు ముట్టుకోలేరు కదా హౌ యూ ఫీల్ అంటే మీరు దాన్ని ఒక పదార్థం ఒక ప్రొడక్ట్ రూపంలో చూపించగలుగుతారండి చూపించలేరు కదా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట నాన్ టాంజిబుల్ గా ఉంటుందన్నమాట ఓకే అవుట్పుట్ అలాగే దీన్ని ఏంటంటే మెయిన్లీ ఇక్కడ మనకి మెయిన్ పారామీటర్స్ అనేది ఉంటూ ఉంటాయన్నమాట పారామీటర్స్ ఏంటంటే అవుట్పుట్ అనమాట అవుట్పుట్ ఎలా ఉంటుంది మనకి టాంజిబుల్ గా ఉంటుంది ఓకే అవుట్పుట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లో అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే టాంజిబుల్ గా ఉంటుంది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లో నాన్ టాంజిబుల్ గా ఉంటుంది వీ కెన్ ఓన్లీ ఫీల్ అనమాట ఓకే నెక్స్ట్ కన్సంప్షన్ కన్సంప్షన్ అంటే ఓవర్ టైమ్స్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లో ఓవర్ టైమ్స్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనుకోండి ఓవర్ టైమ్స్ ఇవ్వచ్చు వర్కర్స్ కి ఓవర్ టైం ఇచ్చే ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవచ్చు అలాగే ఇక్కడ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సర్వీస్ లెవెల్లోకి వచ్చేసరికి ఓవర్ టైమ్స్ అనేవి ఉండవండి డిపెండెన్స్ని బట్టి ఉంటుంది అంటే ఒక అవసరానికి తగ్గట్టు ఆ వర్క్ ని ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటి టైప్ ఆఫ్ వర్క్ క్యాపిటల్ ఇంటెన్సివ్ గా ఉంటుంది లేబర్ ఇంటెన్సివ్ గా ఉంటుంది అక్కడ అంటే వర్క్ ని బట్టి అక్కడ క్యాపిటల్ బడ్జెట్ ని బట్టి ఆ ప్రొడక్షన్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎంత మేరకు ప్లాన్ చేయాలి అలాగే డిమాండ్ బట్టి కూడా కస్టమర్కి నిజంగానే రిక్వైర్మెంట్ ఉండి లేదా కస్టమర్ నీడ్